నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలంలోని జవహర్ నగర్ కాలనీ సమస్యల వలయంలో కూరుకుపోయింది. అస్తవ్యస్తంగా మారిన పరిసరాలతో తాము నరకయాతన అనుభవిస్తున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం జవహర్ నగర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాల, ఆంజనేయ స్వామి ఆలయం, అంగన్వాడీ కార్యాలయం, గ్రామ ప్రజలు నివాసం ఉండే ప్రాంతం పూర్తిగా చెత్తాచెదారంతో, పిచ్చి మొక్కలతో పొదలు ఏర్పడి క్రిమికీటకాలు వస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. వర్షపు నీరు నిలిచి పరిసరాలు మురికికూపంగా మారి అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు సమస్యలను పరిష్కరించాలని చెప్పినా పట్టించుకోవడం లేదని ఏపీవైఎస్ నాయకులు జగన్ మండిపడుతున్నారు. ప్రహరీ గోడ లేకపోవడంతో పాఠశాలకు వచ్చే విద్యార్థులకు, ఆలయానికి వచ్చే భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలో మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ కాలనీలో సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. చిన్న పిల్లలు ఆడుకుంటారు, మొత్తం గుంతలు, గడ్డి, పాములు, తేళ్లు అవన్నీ వెళ్తున్నాయి. అయినా కూడా టీచర్లు సార్లు పట్టించుకోవడం లేదు. పెద్ద మనుషులకు చెప్తేనేమో మందు కొట్టేయండి, మీరు గడ్డి మందు యూత్ అంటున్నారు. ఇది అసలు ప్రభుత్వానికి తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతున్నాను సమస్యను.